చూడండి ఈరోజు మా గార్డెన్ లో మందార పూలండి ఇవన్నీ మినిమం ఒక 40 పూలు వరకు అయ్యాయండి చూడండి నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయితే మీ గార్డెన్ లో కూడా ఇలాగా మంచి మంచి మందార పూలు పురుగు లేకుండా చక్కగా మనం పెంచుకోవచ్చు స్టార్టింగ్ మీరు మొక్క పెట్టేటప్పుడే జాగ్రత్త తీసుకోండి ఒక బకెట్ కి రెండు హోల్స్ పెద్ద హోల్స్ కంపల్సరీ ఉండాలి దానికి డ్రైనేజ్ సిస్టం బాగోవాలి దాని మీద ఏవైనా పెంకులు గాని రాళ్ళు గాని ఏమైనా పెట్టి అప్పుడు మట్టి వేయండి డైరెక్ట్ హోల్స్ లోకి మీరు హోల్స్ పెట్టినా కూడా మట్టి వేశారంటే అవి దానికి హోల్ క్లోజ్ అయిపోతుందండి ఫస్ట్ మీరు ఏ మొక్క పెట్టుకున్నా సరే ఇది మటుకు పాటించండి ఈ పాటించడం వల్ల ఏంటంటే మనకి మొక్క మళ్ళీ తీసి మళ్ళీ మార్చుకునే పని లేకుండా చెప్తున్నానండి 40% సాయిల్ 40% మట్టి 20% కాంపోస్ట్ ఏ కాంపోస్ట్ అయినా పర్వాలేదు మనం పెట్టామంటే ఇంకా మొక్క మనం చూడక్కర్లేదు తర్వాత ప్రాసెస్ మిగతావన్నీ కూడా తర్వాత మొక్క ఎదిగిన తర్వాత పువ్వులు ఎదిగి అయిన పూసిన తర్వాత అవన్నీ మనం చేసే ప్రాసెస్ అండి అదేవి ఈ చిన్న చిన్న టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి మందార మొక్క గురించి ఇంకొన్ని అయితే మనం తెలుసుకుందామండి మీకు ఏటోని చూపిస్తాను మనకి ఎప్పుడు కూడా ఆకులు ఇలా పసుపు కలర్లో అయిపోయి మొగ్గలు కూడా ఇలాగా చూడండి ఇలా రాలిపోతూ ఉంటాయి దీనికి కారణం ఓవర్ వాటరింగ్ అండి మనం మందార మొక్కలకు ఎప్పుడు కూడా వాటర్ డ్రై మొక్కలోని ఇలా మట్టి డ్రైగా ఉండేటట్టు చూసుకోండి వాటర్ ఇవ్వాలనిపిస్తేనే అప్పుడు ఇవ్వండి ముందుగా మనం వేసామనుకోండి ఈ వాటర్ ఎక్కువైపోయి ఆకులు పండిపోవడం మొగ్గ రాలిపోవడం ఇవన్నీ కూడా దీనికి కారణాలండి ఎప్పుడు కూడా డ్రై సాయిల్ని ఇష్టపడుతుంది మందార మొక్క మనం రోజు కూడా మనం ఒకే పద్ధతిలో ఇచ్చుకున్నామంటే మనకి ఈ ప్రాబ్లం అనేది రాదండి ఇలా చిన్న చిన్నవన్నీ కామన్ అండి ఇలాంటివి మొక్క అంతా కూడా ఎల్లో లీవ్స్ వచ్చేస్తాయి అంటే దానికి బాగా ఓవర్ వాటరింగ్ అయిపోతుందండి అలాంటప్పుడు మీరు ఏదైనా ఓ చిన్న మొక్కకు కానీ పెద్ద మొక్కకు కానీ కొంచెం కొలత ఏమైనా డొక్కు పెట్టుకుంటే మీకు సరిపోతుందండి రోజు ఎలాగ ఇవ్వాలి ఏంటనేదండి నా దగ్గర అయితే మొత్తం 35 మందార మొక్కలే ఉన్నాయండి ముద్ద మందారం రేక మందారం హైబ్రిడ్ మందారం అన్నీ కూడానండి నేనైతే మొక్కకి చూసుకొని వాటర్ అది ఇస్తుంటాను ఎందుకు రాలిపోతున్నాయి ఎందువల్ల అవుతుందనేది మనకి నేను చాలా సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను కనుక నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందండి కొత్తగా మొక్కలు ఎవరైనా పెట్టుకునే వాళ్ళైతే ఇవన్నీ కూడా మీరు పాటించండి మీకు తెలిసిపోతుంది ఓన్లీ మందార మొక్కలు పెంచుకుంటే రేకమైన అవనియండి మందారం ముద్ద అయినా అవనియండి ఏదైనా పర్వాలేదు వాటర్ మట్టుకు చూసుకొని ఇవ్వండి ఈ మొక్కలోని చిన్న డిసీజ్ కూడా పురుగు కూడా వస్తుంది ఇవి కూడా ఓవర్ వాటరింగ్ ఇవ్వడం వల్ల కారణం అండి ఇది ఒకసారి ఇందులో ఏమీ లేకపోయినా సరే మొగ్గలు రాలిపోతూ ఉంటాయి దానికి కూడా ఇవన్నీ కూడా ఇదొక కారణం నెక్స్ట్ దీనికి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ కూడా తక్కువైనా కూడా రాలిపోతూ ఉంటాయి చూడండి మనం ఇచ్చేటప్పుడు మనం బియ్యం కడిగిన నీళ్ళు కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఏదైనా మొక్క చుట్టూ కొంచెం ఇచ్చుకున్నారంటే మళ్ళీ దీనికి ఆకులు కూడా పచ్చగా వచ్చేసి మీకు మామూలు అయిపోతాయండి నేనైతే ఇలా టిప్స్ అన్నీ పాటిస్తూ ఉంటానండి అన్నీ చూసుకొని నావన్నీ గార్డెన్లో ఉన్నవన్నీ కూడా అన్ని రకాల మందారాలే ఎక్కువ అండి బాగానా నేను ఇలాంటివన్నీ కూడా టిప్స్ పాటిస్తూ ఉంటానండి అందుకే మీకు కూడా చెప్తున్నానండి కూడా చూడండి మొక్క చుట్టూ మొగ్గు కూడా ఎంత ఎన్ని మొగ్గలు ఉన్నాయో నాకు రోజుకి మినిమం ఒక 50 మందారాలే వస్తాయండి మొక్కలకి చూడండి ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అందుకే నేను టిప్స్ చెప్తున్నానండి నా టిప్స్ అన్నీ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ మొక్కల గురించి బాగా చెప్తాను నేను చెప్పే టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో మీకు ఉపయోగపడేవి చెప్తూ ఉంటానండి మొక్కల గురించి